ఈరోజు ముఖ్యంగా రాబో పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ అంశాల మీద పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్న దాని మీద మాట్లాడటం కోసం పోయిన వారం ఢిల్లీ పర్యటనకు పోవడం జరిగింది. ముఖ్యంగా మూడు అంశాల మీద కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ అని ఇదివరకు ప్లానింగ్ కమిషన్ ఉండేది, దాని ఇప్పుడు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పానా గారి గారిని కలవటం జరిగింది. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రికి ఆర్థిక శాఖ మంత్రికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఆ మూడు ప్రజెంటేషన్స్లో అరవింద్ పానా గారిని కలిసిన దాంట్లో మూడు అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిస్కస్ చేయటం జరిగింది. ప్రధాన అంశం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తాచారం చేస్తున్నాయి, దానివల్ల రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా యువకులు బాగా నష్టపోతున్నారు, ఈ సమస్యను సత్వరమే పరిష్కారం చేయాలి అని నీతి ఆయోగ వైస్ చైర్మన్ ప్రత్యేకంగా డిమాండ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆయనకి నేను మెన్షన్ చేయడం కూడా జరిగింది. పోయిన పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి మాకు పార్లమెంటులో సమాధానం చెప్పడం జరిగింది. మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయం నీతి ఆయోగ్కి రిఫర్ చేశాము. నీతి ఆయోగ్ వాళ్ళు మాకు రిపోర్టు ఇచ్చిన వెంటనే మీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మేము సానుకూలంగానే స్పందించే ఆలోచనలో ఉన్నాము అని చెప్పడం జరిగింది. కావున ఈ బడ్జెట్ సమావేశాల్లోపు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా మీరు ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి మీరు రికమెండ్ చేస్తే మా రాష్ట్రానికి ఎంతో మేలు జరిగింది, కాబట్టి దీని మీద మీకు ప్రత్యేకంగా మిమ్మల్ని అభ్యర్థించడానికి మా పార్టీ తరఫున మేము వచ్చాము అని క్లియర్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విషయం మీద కూడా ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించాడు. దీని మీద పార్లమెంట్ సమావేశాల లోపు ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా రెండో అంశం పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేసి 2018 లోపల కంప్లీట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిధులు నిరుద్ధి చేయడంలో కూడా తాత్సారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ మీద సిరిసిద్ధి లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు పట్టిసీమ ప్రాజెక్టు కట్టుకొని ఈ ప్రాజెక్టును డైల్యూట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీనిపై మీరు తత్సరమే చర్యలు తీసుకొని ఇప్పుడు ప్రధానంగా ఈ అంశం మీ దృష్టికి ఎందుకు తెస్తున్నారంటే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారి దృష్టికి రాబోయే బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయింపులు అయినా ఈ సంవత్సరం పోలవరం ప్రాజెక్టుకి కనీసం సుమారు 1,000-2,000 కోట్లు నిధులు కేటాయిస్తే పోలవరం ప్రాజెక్టు పనులు సాగేదానికి ఉపయోగపడతాయని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. దానికి కూడా ఆయన సానుకూలంగానే స్పందించారనుకుంటున్నాను. తప్పకుండా దానికి ఏ మేరకు నిధులు అవసరమో ఆ మేరకు నిధులు కేటాయించాలి. ఇక్కడ ఇంకో అంశం కూడా చెప్పడం జరిగింది, ఇంప్లిమెంటేషన్ ఆ ప్రాజెక్ట్ ఆ కూడా పోలవరం బోర్డు లాంటిది ఏదైనా పెట్టి చేస్తే బాగుంటుంది. ఆ అంశం కూడా విభజన బిల్లు అప్పుడు అది ఒక అంశంగా డిస్కషన్ జరిగింది. కాబట్టి పోలవరం బోర్డు కానీ అథారిటీ కానీ పెట్టి పోలవరం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరిపించే కార్యక్రమం చూడాల్సిన బాధ్యత ఆ బోర్డుకి ఇస్తే ప్రాజెక్ట్ త్వరితగతిన కంప్లీట్ అవడానికి ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. నెంబర్ 3, మూడవ ప్రధాన అంశం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం డివిజన్ బిల్లు యూపీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు ప్రకాశం జిల్లాకి తీవ్ర అన్యాయం చేశారు కేంద్ర ప్రభుత్వం, అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం. ఎందుకంటే విభజన బిల్లు ప్రకారం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రాష్ట్రంలో కేవలం 7 జిల్లాలను మాత్రమే బ్యాక్వర్డ్ డిస్టిక్గా డిక్లేర్ చేశారు. ఉత్తర కోస్తా జిల్లాలు 3, రాయలసీమ జిల్లాలు 4, 7 జిల్లాలనే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్గా డిక్లేర్ చేసి ఆ 7 జిల్లాలకే ఇప్పటి వరకు 50-50 కోట్లు ప్రతి సంవత్సరం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కింద ప్యాకేజ్ కింద ఇస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ 7 జిల్లాల కన్నా కూడా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్గా డిక్లేర్ చేయడానికి ఏమేమి పారామీటర్స్ మీరు ఫాలో అవుతారో వాటన్నిటిలో కూడా అధిక శాతం ప్రకాశం జిల్లా వెనుకబడి ఉంది. ఇప్పటికీ 46 సంవత్సరాలు అయింది ప్రకాశం జిల్లా ఫామ్ అయ్యి. గుంటూరు జిల్లా నుంచి కొన్ని భాగాలు, నెల్లూరు జిల్లా నుంచి కొన్ని భాగాలు, కర్నూలు జిల్లా నుంచి కొన్ని భాగాలు తీసుకొని ప్రకాశం జిల్లాని ఫామ్ చేయడం జరిగింది.
కానీ ఇప్పటి వరకు 46 సంవత్సరాలైనా, ఇది 47వ సంవత్సరం, ఈరోజుకి ఏ విధంగా అభివృద్ధికి నోచుకొని జిల్లా ప్రకాశం జిల్లా. మీరు ఫాలో అయ్యే పారామీటర్స్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్గా ఏదైతే డిక్లేర్ చేస్తారో, ప్రధానంగా మూడు అంశాల్లో అయితే ప్రకాశం జిల్లా వెనుకబడి ఉంది. నెంబర్ వన్, ఎస్సీ ఎస్టీ పాపులేషన్, అత్యధిక శాతం ఎస్టీ పాపులేషన్. మీరు అనౌన్స్ చేసిన జిల్లాలన్నింటిలో కన్నా కూడా ఈ జిల్లాలో ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా అగ్రికల్చర్ లేబర్, వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వ్యవసాయ కూలీలు కూడా ఎక్కువ శాతం ఈ జిల్లాలో ఉన్నారు. మూడో ప్రధాన అంశం పెరకాప్టా ఇన్కమ్. పెరకాప్టా ఇన్కమ్ మిగతా జిల్లాలు ఏడిట్లో, మన జిల్లా ముఖ్యంగా విజయనగరం జిల్లా కన్నా కూడా తక్కువ ఉంది మన జిల్లా. సో ఈ అంశాలన్నీ చాలా విపులంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పానగారి గారికి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసి రిటర్న్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రికి ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళందరూ తెలియజేసిందంటే, ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మేము 7 జిల్లాలకే ఇవ్వాలి బ్యాక్వర్డ్ స్టేటస్. దానికన్నా ఎక్కువ చేయాలంటే అది క్యాబినెట్ అన్న నిర్ణయం తీసుకోవాలి, లేదా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్నన్న ఎమండ్ చేయాలి, అప్పుడే మేము చేయగలమని చెప్పడం జరిగింది. దీనిపై న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుతున్నాం. రేపు పార్లమెంటు సమావేశాల్లో ప్రధానమంత్రిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారి నాయకత్వంలో క్యాబినెట్లో 8th జిల్లాగా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ జిల్లాగా ప్రకాశం జిల్లాను కూడా డిక్లేర్ చేయమని అడుగుదాం. అట్లా వీలుగాని పక్షంలో తప్పకుండా ఏపీ రియాలైజేషన్ బిల్లు అమెండ్మెంట్ చేయించేదానికి, పార్లమెంట్లో బిల్లు మూవ్ చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక జిల్లాకు సంబంధించిన ఇష్యూస్ వస్తే, నిన్నే జిల్లా మానిటరింగ్ అండ్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మీటింగ్ జరిగింది. ప్రధానంగా జిల్లాలో తాగునీటి సమస్య, పోయిన సంవత్సరం తీవ్ర కరువు కారణంగా తాగునీటి సమస్య వచ్చింది. ఈ సంవత్సరం అయితే ఇంకా చలికాలం పూర్తిగా పోలా, ఇంకా చలి పుడుతూనే ఉంది. ఈరోజు గ్రామాల్లో ఈరోజు కూడా తాగునీటి సమస్య, ఇప్పటికే పశ్చిమ ప్రాంతంలో ట్యాంకర్లకు పెట్టి తోలుకోవడానికి నీళ్ళు లేవు, అవైలబిలిటీ లేవు, ఏ చెరువుల్లో నీళ్ళు లేవు. తక్షణమే జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపి, ప్రధానంగా జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో కానివ్వండి, ప్రధాన నగరాలు 4 పట్టణాలు ఉన్నాయి, ఒంగోలు పట్టణం, మార్కాపురం, చీరాల, కందుకూరు, కనిగిరి, గిద్దలూరు, ఈ పట్టణాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వీటిని తక్షణమే పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని కోరటం జరిగింది. ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో అయితే ఫిబ్రవరి నెలలోనే ఇప్పటికి 4 రోజులకు ఒకసారో 5 రోజులకు ఒకసారో నీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడే ఇట్లా ఉంటే ఏప్రిల్లో పరిస్థితి ఏంటి, రాబోయే మార్చిలో పరిస్థితి ఏంటి? సో దీన్ని ముందుగానే ప్రణాళికలు వేసుకొని ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా అధికారులను యంత్రాంగాన్ని కోరటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇంకో ముఖ్య విషయం మీద, ముఖ్యంగా ఒంగోలు నగరానికి నీళ్ళు ఇచ్చే విషయంలో ఆల్రెడీ 2 ట్యాంక్స్ ఉన్నాయి, మనకి ఆల్రెడీ 2 ట్యాంక్స్ ఉన్నాయి. 2 ట్యాంక్స్ కెపాసిటీ 5,800 మిలియన్లు అనుకుంటాను, అది చాలదని ముందే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు 3వ ట్యాంకీకి స్టోరేజ్కి ఏర్పాట్లు చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఆ 2 ట్యాంకుల్లో ఉండే స్టోరేజ్ హార్డ్లీ 900 మిలియన్ లీటర్లు ఏమున్నాయి, మిలియన్ లీటర్స్ ఏమున్నాయి. వీటన్నిటికీ జిల్లాలో చెరువులు 260 చెరువుల్లో నీళ్లు నిండిపోయి ఉన్నాయి, ఆ చెరువులు నింపే కార్యక్రమం చేయాల. వీటన్నిటికీ సమస్య పరిష్కారం కావాలంటే సాగర్ జలాలు మార్చి ఫస్ట్ వీక్ లోపల సాగర్ జలాలు కనీసం 3 టీఎంసీ అన్న ప్రకాశం జిల్లా తాగునీటి అవసరాల కోసం, జిల్లాలో ఉన్న 260 ట్యాంకులు నింపడం కోసం, ప్లస్ ఒంగోలు పట్టణంలో ఉన్న 3 ట్యాంకులు నింపడం కోసం, రామతీర్థం ట్యాంక్ నింపడం కోసం, వీటన్నిటికీ నీళ్లు నింపడం కోసం కనీసం 3 టీఎంసీ వాటర్, ఏదైతే 4.2 టీఎంసీ సాగర్ రైట్ కెనాల్కి అలాట్మెంట్ చేశారో 3 రోజుల కిందట, దానిలో నుంచే నాయమండి, అది కృష్ణా డెల్టాకి అలాట్ చేశారు, లేదా అదనంగా ఆయన తీసుకొని బై మార్చి 1st వీక్ లోపల అనదర్ టీఎంసీ వాటర్ ప్రకాశం జిల్లా తాగునీటి అవసరాల కోసం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా
కమిటీ మీటింగ్ కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ విధంగా నీళ్లు వచ్చే విధంగా ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించాలని తీర్మానం చేయడం జరిగింది. ఇంకో ప్రధాన అంశం కూడా తీర్మానం చేయడం జరిగింది. వీటన్నిటికీ ప్రకాశం జిల్లా తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. ప్రభుత్వం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ లోపల కంప్లీట్ చేస్తామంటున్నారు. తప్పకుండా వాళ్ళు డిసెంబర్ లోపల కంప్లీట్ చేస్తే మన ఈ సంవత్సరం తర్వాత ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా నిధులు ఏ మేరకు అవసరమవుతాయో డిసెంబర్ లోపల ఆ పనులు కంప్లీట్ అవ్వడం కోసం ఆ మేరకు నిధులు సమకూర్చాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కనిగిరి మున్సిపాలిటీలో ఈ మధ్యకాలంలో విపరీతంగా హౌస్ ట్యాక్సెస్ పెంచారు. నిన్నే నా దృష్టికి వచ్చింది, మన పార్టీ నాయకులు అక్కడ ఇన్ఛార్జి మసూద్ యాదవ్ వాళ్ళందరూ కూడా నా దృష్టి తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 10 times పెంచారండి హౌస్ ట్యాక్సెస్. ఏంది కనిగిరిపట్నం ఏమన్నా మహానగరమా? వెనుకమండ ప్రాంతం, ఈరోజుకు తాగునీటి దొరకవు కనిగిరి టౌన్లో. అట్టాటంలో 10 times పెంచారు ఆల్మోస్ట్ మున్సిపల్ ట్యాక్సెస్. ఇమీడియట్గా నేను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రికి లెటర్ పెట్టాను, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇమీడియట్గా పెంచిన ప్రాపర్టీ ట్యాక్సెస్ తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. చదువుకులు, నిరుద్యోగాలు, లాస్ట్ 2 years నుంచి చదువుకున్న యువకులు ఎక్కడికి పోవాలో దిక్కు తెలియట్లా. ఇదివరకంటే హైదరాబాద్ పోయి ఏదో ఉద్యోగం సంపాదించుకునేవాళ్ళు పోయేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్ పోయినా మనకు ఉద్యోగాల కోసం లేవు. ఇంకా రాష్ట్రం విడిపోయినాక అక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. సో ఈ సమస్యను పరిష్కారం చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తే ఈ మేరకు ఈ సమస్య చాలా వరకు పరిష్కారం అయిపోద్ది. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. సో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ కూడా సైమల్టేనియస్గా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే కోసం లాస్ట్ ఇయర్ నేను ఒక మెగా జాబ్ మేళా కార్యక్రమం పెట్టాను. సుమారుగా 1,000 మంది యువకులు వచ్చారు. అందులో సుమారు 700 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగాం, ఫ్రమ్ 10th డ్రాప్ అవుట్ టు పీజీ పాస్ అవుట్. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున ఒక జాబ్ మేళా కార్యక్రమం పెడదాము. కొంతమేర కొంత జిల్లాలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కొంచెం కల్పించే భాగంలో ఈ కార్యక్రమం చేపడుతూ ఇంకో ప్రధాన అంశాలు ఈసారి జాబ్ మేళాతో పాటు రెండు టేకప్ చేయబోతున్నాం. ఇంక్యుబేషన్ సెంటర్ అనే ఒకటి పెట్టిస్తున్నాం. ఇంక్యుబేషన్ సెంటర్ అంటే అన్ఎంప్లాయిడ్ యూత్లో ఆర్థిక స్థోమత ఉండి పిఎంఈజీపీ కింద ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద సుమారు 25 లక్షలు లోన్ ఇస్తారు ఒక్కొక్క ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయిడ్ యూత్కి. 25 లక్షలు నామినల్గా వాళ్ళ కెపాసిటీని బట్టి 1 లక్ష 2 లక్షలు పెడితే సరిపోద్ది, మిగతా బ్యాంకుల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తారు. కాబట్టి వాళ్లలో 10% ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు. కాబట్టి వాళ్లలో ఆ క్వాలిఫికేషన్లో అర్హతలు ఉండి ఆ మేరకు ఆర్థిక వెసులుబాటు ఉండే వాళ్ళు పరిశ్రమలు పెట్టుకోవడానికి వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమం ఇంక్యుబేషన్ సెంటర్. దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు. దాన్ని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఆ సెంటర్ పెట్టిస్తున్నాం. నేను గత 2 నెలల నుంచి వాళ్ళతో ఢిల్లీలో మాట్లాడుతున్నా. నిన్న వాళ్ళ టీం మన 2 రాష్ట్రాల డైరెక్టర్ వచ్చాడు. నిన్న ఇక్కడే కలిసి మాట్లాడి జిల్లా అధికారులతో కూడా అందరితో కూడా ఇంట్రాక్ట్ అయ్యి ఫైనల్గా దే యాక్సెప్టెడ్ ఫర్ మై ప్రపోజల్ అండ్ బహుశా 1 నెల రోజుల లోపల అది ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్లో కానీ లేదా పాలిటెక్నిక్ కాలేజీలో కానీ ఈ 2 సెంటర్స్ ఇన్స్పెక్ట్ చేసిపోయారు. 2 సెంటర్లో ఏది ప్రభుత్వం నుంచి త్వరగా అనుమతులు దమ్మిస్తే దాంట్లో ఇంక్యుబేషన్ సెంటర్ కమ్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ టు స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్ ఆర్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఆర్ ఇండస్ట్రీ. వాళ్ళకి ఏ వ్యాపారాలు చేసుకోవడానికి నైపుణ్యం ఉంది ఆ నైపుణ్యాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ ఆర్థిక స్థోమతలను బట్టి పరిశ్రమలు పెట్టుకోవడానికి ట్రైనింగ్ ఇచ్చి ఏ విధంగా బ్యాంకులతో పర్మిషన్లు ఇప్పించాలి ఆ కార్యక్రమం కూడా అంతా వాళ్ళే చేస్తారు. ఇది ఒకటి చేస్తున్నాం. అందర్ థర్డ్ థింగ్ యాజ్ పర్ యాజ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ కన్సర్న్ వీఆర్ టేకింగ్ అప్ దిస్ టైమ్ ఈజ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. ఈ నిరుద్యోగ యువకులందరూ కూడా బాగా క్వాలిఫికేషన్స్ ఉండి ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు పడే వాళ్ళల్లో చాలా డిగ్రీలు ఇంజనీరింగ్లు పీజీలు చదివినా సరే స్కిల్ డెవలప్మెంట్లో ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళ ఇంజనీరింగ్ చదివిన స్కిల్స్లో నైపుణ్యం తక్కువ ఉంటుంది. దాన్ని ఇంప్రూవ్ చేయిస్తే దానివల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రత్యేకంగా ఒక మంత్రిని కూడా దీనికి స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద రాజీవ్ ప్రతాప్ రూడి గారిని పెట్టడం జరిగింది. నేను ఆయన్ని
గత 2 నెలల కిందట 2-3 సార్లు కలిసి చెప్పడం జరిగింది. సో వాళ్ళ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నెక్స్ట్ మంత్లో ఒంగోలులో ఒకటి, జిల్లా పశ్చిమ ప్రాంతమైన మార్కాపూర్లో ఒకటి, ముందు ఒంగోలులో ఓపెన్ చేస్తారండి. నెక్స్ట్ పశ్చిమ ప్రాంతమైన మార్కాపూర్లో ఆ తర్వాత 1 నెల 2 నెలల్లో 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ముఖ్యంగా యువకులకి, నిరుద్యోగ యువకులకి వాళ్ళ నైపుణ్యం పెంపొందించి ఉద్యోగావకాశాలు పెంపొందించే కోసం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాం. ఇది నిరుద్యోగులు, యువకులు అందరూ కూడా, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి స్టైఫండ్ కూడా ఇస్తారు, ఎంతో కొంత మినిమం వాళ్ళ ఖర్చులకి, వాళ్ళకి అదొక విధంగా ఫైనాన్షియల్గా కూడా ఇసులుబాటు కల్పించే కార్యక్రమంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక, ఈ 3 కార్యక్రమాలు నిరుద్యోగ యువకుత యువతికల కోసం జిల్లాలో, మన జిల్లాలో కాదు పక్క 2-3 జిల్లాలకు కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ చేయబోతున్నాం. అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ మన జిల్లాకి సంబంధించి, మన జిల్లాలో మొత్తం 56 మండలాల్లో 48 మండలాల్లో ఫ్లోరసిస్ ఎఫెక్టెడ్ మండల్స్. గత 1.5 ఇయర్ నుంచి దీని మీద నేను పోరాటం చేస్తూనే ఉన్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత 1.5 ఇయర్ నుంచి చేసే ప్రయత్నాల్లో కొంచెం ఇదేంటంటే, ఒక 10 రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్లోరసిస్ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో ఎక్కువగా కిడ్నీ ఫెయిల్ అయ్యి, కిడ్నీ డయాలసిస్ చేయించుకోవటానికి కనిగిరి, ముఖ్యంగా దరిసి, కుండేపి, మార్కాపూర్ నియోజకవర్గాల ప్రజలు సుమారుగా 100 కిలోమీటర్లు ఉన్న ఒంగోలుకు వచ్చి కిడ్నీ డయాలసిస్ చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఒక కొన్ని గ్రామాల్లో అయితే, దరిసిలో ఒక గ్రామంలో అయితే దాదాపు 16 మంది కిడ్నీ డయాలసిస్ సెంటర్ చేయించుకోవాలి, డయాలసిస్ సెంటర్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకోవాలి. కుండేపి నియోజకవర్గంలో మరిపూడి మండలంలో అయితే ఒక గ్రామంలో 26 మంది చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి, పశ్చిమ ప్రాంతంలో కనిగిరిలో కానీ పొద జస్ట్ 10 రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం ఒక టీమును పంపించింది. దరిసి, పొదలి, కనిగిరి ఈ 3 సెంటర్లో, ఏ సెంటర్లో అయితే కిడ్నీ డయాలసిస్ సెంటర్కి అనుకూలంగా ఉంటుందో రిపోర్టు పంపించమని, ఆ రిపోర్టు రిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయమని కూడా ఆర్డర్స్ ఇచ్చింది. వీళ్ళు త్వరగా రిపోర్టు పంపిస్తే బహుశా 1 నెల 2 నెలల్లో ఆ కిడ్నీ డయాలసిస్ సెంటర్ కూడా, ఆ 3 సెంటర్లు ఎక్కడైనా ఒకటి మనకు కన్వీనియంట్గా పేషెంట్లకు అందరూ కన్వీనియంట్ ఏ సెంటరో చూసుకుని, నేనైతే పొదలి కనిగిరిలో ఏదో ఒకటి రికమెండ్ చేశాను, వాళ్ళు దర్శి కూడా యాడ్ చేశారు కేంద్ర ప్రభుత్వం, మేబీ వాళ్ళ దగ్గర ఇంకా బెటర్ రిపోర్ట్స్ ఉంటాయి కాబట్టి దర్శి ఏరియాలో కూడా ఎక్కువ మంది పేషెంట్లు ఉన్నారేమో, వాళ్ళందరూ కన్వీనియంట్గా ఉంటారు. ఆ 3 ప్లేసుల్లో ఎక్కడో చోట త్వరగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు రిపోర్ట్ నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే త్వరలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ కూడా వస్తుంది, కాబట్టి పేషెంట్లకి చాలా మేలు చేసినట్టుగా ఉంటుంది. అట్లానే ఈ టీముతో పాటు ఈ ఫ్లోరోసిస్ వల్లే ఈ కిడ్నీ ప్రాబ్లం వస్తున్నాయా లేకపోతే వేరే పరిస్థితుల వల్ల వస్తున్నాయా కూడా టోటల్ అధ్యయనం చేయాలని చెప్పి కూడా, దానికి సపరేట్ టీమును కూడా వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం కేంద్ర ప్రభుత్వం జరిగింది. 59 క్రిటికల్ సెంటర్స్ ఐడెంటిఫై చేసి ప్రాంతాలు, ఆ 59కి స్పెషల్ ఆర్ఓ ప్లాన్ శాంక్షన్ చేశారు. అవి ఎక్కువ శాతం కనిగిరి నియోజకవర్గంలో ఉన్నాయి. కనిగిరి నియోజకవర్గం సిఎస్పురం మండలం, హనుమంతురపాడు మండలం, పీసీపల్లి మండలం, అక్కడే 36 హ్యాబిటేషన్స్, పెద్దారువీడు, పుల్లల చెరువు, పొదలి, పర్చూరు, మొత్తం జిల్లాలో 59 ఈ మండలాల్లో కొన్ని మిగతా సెంటర్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్స్ కూడా టెండర్స్ కూడా ఫైనలైజ్ చేయగలరు, అవి కూడా పనులు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఆ క్రిటికల్గా ఫ్లోరసిస్ ఉండే ప్రాంతాల్లో 59 ప్లాంట్స్ ఆర్ఓ ప్లాంట్ ఫంక్షనింగ్ స్టార్ట్ అయితే ఆ ప్రాంత ప్రజలకు కూడా ఎంతో విధంగా ఉపయోగపడుతుందని చెప్పి, అందులో కూడా ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి, ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా వచ్చే దాంట్లో కానివ్వండి, ప్లస్ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ పార్లమెంట్ సమావేశాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న జన్మభూమి కమిటీల పాలన, దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వంతో మేము అవసరమైతే పార్లమెంట్లో కూడా దీన్ని సమస్యలు ఆవరించి, పంచాయతీరాజ్ వ్యవస్థని, ఎలక్టెడ్ మండల వ్యవస్థని, జిల్లా పరిషత్ వ్యవస్థని మొత్తం నీరుగారుస్తున్నారు ఈ జన్మభూమి కమిటీలు పెట్టి.
పంచాయతీరాజ్ వ్యవస్థని పటిష్టం చేయాలి, పంచాయతీరాజ్ వ్యవస్థ దేశానికి ఆయుపోటు అని ప్రధానమంత్రి మోడీ గారు చెప్తుంటే, మన రాష్ట్ర ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను టోటల్ నిర్వీర్యం చేసి జన్మభూమి కమిటీలని పచ్చొక్కలతో నింపేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. దీనిపైన మేము పార్లమెంట్లో కూడా పోరాటం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. అవసరమైతే న్యాయ పోరాటం ఎట్లా చేస్తూ ఉన్నాం, నేను అది కొనసాగిస్తూనే ఉంటాం. అవి కూడా జన్మభూమి కమిటీ ప్రకారం ఇస్తున్నారు. అందులో మేజర్ మొత్తం 4 లక్షల చిల్లర అవుతుంటే ఒక్కొక్క యూనిట్కి 2.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కూడా మీరు జన్మభూమి కమిటీ వాళ్ళకే ఇస్తే ఇంకా మిగతా పార్టీల వాళ్ళు, మిగతా కామన్ ప్రజలకి ఏ విధంగా మేలు జరుగుతుంది? మీ జన్మభూమి కమిటీ వాళ్ళు మీ పచ్చొక్కలకే ఇస్తారు, మిగతా ప్రజలు రాష్ట్రంలో బతకడానికి లేదా? సో దీనిపై కూడా మేము పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం. ఎందుకంటే ఐఏవే ఫండ్స్లో మేజర్ శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి కాబట్టి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అడుగుతాము. డ్రింకింగ్ వాటర్ సమస్య, వీటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపాలని చెప్పి కూడా నిన్న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో అందరూ ఏక తీర్మానం కూడా చేయటం అనేది. ఇంకేమన్నా ఒక్క కాపులే కాదమ్మా, హామీలు ఇచ్చిన వాళ్ళందరికీ నువ్వు అమలు చేయకపోతే ఇదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళకి ఎందుకంటే తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి. మీరేం పెట్టారు ఎలక్షన్ మేనిఫెస్టోలో? అప్పుడు తెలియదా మీకు బీసీలకు అన్యాయం జరుగుతుందా జరగదా అనేది? ఇప్పుడు మళ్ళీ బీసీలు కూడా అస్టేషన్ స్టార్ట్ చేశారు. మీరు సత్రమే పరిష్కారం చేస్తుంటే ఇది దూరం వచ్చి ఉండేది కాదు కదా. నెక్స్ట్ రేపు రైతురుణ మాఫీ, డాక్రా మహిళలు, అందరికన్నా మేజర్ యువకులు రోడ్లు ఎక్కుతారు, డబ్బులన్నాయి ఉద్యోగం అన్నాయి అని, 2000 డబ్బులన్నాయి లేకపోతే ఉద్యోగం అన్నాయని అడుగుతారు. నువ్వు అధికారంలో రావటం కోసం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చావు, అమలు చేయి. ఇప్పుడు చేయిపోయినందువల్ల ఈరోజు ఈ పరిణామాలు వస్తున్నాయి. నిజంగా కాపులది విషయమైతే వాళ్ళు ఏమైందండి, న్యాయపరంగా వాళ్ళు సభ జరుపుకుంటుంటే దానికి ఇంత పెద్ద కేసులు పెట్టడం ఏంది ఇది? అట్లా అని జరిగింది ఎవరు మద్దతు తెలపరు దానికి. రైలు తగలబెట్టడం కానీ, పోలీస్ స్టేషన్లు ముట్టడి చేయడం కానీ తప్పే. ఎవరు చేసినా అవి సంఘ విద్రోహ చర్యలు, వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ హూ ఎవర్ ఇట్ ఈస్. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందండి? అదేమన్నా ఉరిగడ్డి ఆమె 6 గంటలకు తగలబడతానికి, 3:30కి మొదలు పెడితే రాత్రి 8:30 దాకా తగలబడతానే ఉంది ట్రైను. ఎక్కడైనా ఒక ఫైర్ ఇంజిన్ వచ్చినట్టు చూసారా? ఎవరైనా ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడ పోయి ఆపటానికి ప్రయత్నం చేసినట్టు కనపడిందా మీకు ఎక్కడన్నా? 5 గంటలు రాష్ట్ర ప్రభుత్వం టోటల్ విఫలమైంది కాబట్టి అట్లాంటి ఇదిలో చర్యలు జరగడానికి ఆస్కారం వస్తుంది. మీ ఇంటెలిజెన్స్ విభాగం ఏమైంది? 22 కంపార్ట్మెంట్లు ఉన్న భోగి రైలు ఊరకనే ఒక 1 గంటలో తగలబడి పోదు మొత్తం. ఒక్కో కంపార్ట్మెంట్ తగులుకుంటూ వచ్చినాయి అవి. ఏం చేస్తున్నారు మీరు? విశాఖపట్నం నీకు 40 కిలోమీటర్లు కూడా లేదు, 5 కిలోమీటర్లు. హెలికాప్టర్తో కూడా వాటర్ హెలికాప్టర్ నేవీ బేస్ ఉంది అక్కడ, సముద్రం ఉంది పక్కన. అంత దూరం ఎందుకండి? రోడ్డు క్లియర్ చేసుకొని 10 ఫైర్ ఇంజన్లు 2 గంటల్లో రావచ్చు. సరే ఆ సబ్జెక్ట్ మనం మాట్లాడటం అవసరం లేదు, కానీ ఆయనకు మనం తప్పితే ఎవరున్నారు? కానీ ఈ టైం పాప రుణమాఫీ చేస్తారని చేయలేదని రైతులు ఎందుకు అంటున్నారంటే, చూడండి ఈరోజు కడప జిల్లాలో, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ నోట్ రాశాడు. ఇంతమంది రైతులు మరణాలకు కారణం ఎవరు? నువ్వు చెప్పిన నిర్ణయం రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకపోవటమే. నువ్వే బాధ్యత వహించాలి. ఇంకా రైతులు కూడా జిమ్మబాటు పడతారు, నెక్స్ట్ యువకులు. సార్ ఇది హైదరాబాద్ నేషనల్ పార్టీని పెట్టుకున్నారు, ఎట్లా ఉంటుంది? ఎందుకు ప్రజలు చూస్తున్నారు కదమ్మా, అక్కడ ఉండదు ఇక్కడ ఉండదు ఆ పార్టీ. ఈ విధంగా ప్రజా వ్యతిరేక చర్యలు చేసుకుంటూ పోతుంటే ఎక్కడ